ప్రకృతి అందాలకు పుణ్య ప్రదేశాలకు నిలయం కేరళ. అక్కడ ఉన్న ఓ ఆలయంలో ఓ ముసలి ఉంది. ప్రతిరోజు అక్కడి పూజారి వైపు ఆప్యాయంగా చూస్తుంది. కడుపు నిండా పొంగలి ప్రసాదాన్ని ఆరగించేస్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం, ఎందుకంటే అక్కడి ముసలి శాఖాహారి. ఎటు చూసినా పచ్చదనంతో కనివిందు చేసే కేరళలోని కేసర్గఢ్ జిల్లాలో అనంతపుర మహావిష్ణు ఆలయంలో ఒక సరస్సు ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని సంతరించుకున్నట్టు కనిపిస్తుంది ఆ ఆలయం. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి ఇది మూలస్థానం. ఈ ఆలయంలో పద్మనాభస్వామి ఆదిశేషునిపై ఆసీనుడై కనిపిస్తాడు. ఆలయం చుట్టూ ఉండే సరస్సులోనే ఓ సాధు ముసలి తిరుగాడుతూ ఉంటుంది. దాని పేరు బాబియా. దీని ప్రత్యేకత ఏంటంటే బియ్యం బెల్లం కలిపి చేసే పొంగలి మాత్రమే తింటుంది. ఆలయానికి పహారా కాస్తూ తిరగడమే తప్ప సరస్సులో ఉన్న చేపలకు సైతం హాని చేయదట. అవి దాని పక్కనే ఆడుకుంటూ కనిపిస్తాయి. భక్తులు చేయించిన పొంగలి ప్రసాదాన్ని ఆలయ పూజారి సరస్సు ఒడ్డుకు తీసుకురాగానే బయటకు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటుందట. మొసలి సహజంగా మాంసాహార జంతువు, కానీ బాబియా మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి శాకాహారం మాత్రమే తింటుంది. ఇదెలా సాధ్యం అని కొందరు ప్రశ్నలు వెళ్లబుచ్చుతున్నారు. అయితే 2006లో జింబాబ్వేలో జరిగిన ఓ సంఘటన వారి ప్రశ్నలకు సమాధానమిస్తోంది. మొసళ్ల చర్మాలతో వ్యాపారం చేసే ఓ కంపెనీ తమ దగ్గర ఉన్న 164,000 మొసళ్లకు ఆర్థిక సంక్షోభం వల్ల తిండి పెట్టడం కష్టమై వాటికి మాంసంలో కాయగూరల్ని కలిపి ఉండలుగా చేసి అందించసాగింది. కొన్ని రోజుల తరువాత మాంసాన్ని పూర్తిగా మానేసి కేవలం శాకాహారమే పెట్టసాగారు. దీంతో నెమ్మదిగా ఆ ముసళ్లన్నీ శాకాహారులైపోయాయి. అలాగే బాబియా కూడా మొదటి నుంచి శాకాహారానికే అలవాటు పడిందేమో. బాబియా వయసు గురించి కూడా ఇక్కడ భిన్నమైన కథనాలు వినిపిస్తాయి. కొంతమంది బాబియాకి 150 ఏళ్ల వయసు ఉండొచ్చంటే మరికొంతమంది మాత్రం దానికి 86 ఏళ్లేనని అంటారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయ సరస్సులో ఎప్పుడూ ఒకే ఒక్క ముసలి కనిపిస్తుందట. ఒకవేళ ఆలయ రక్షకురాలు బాబియా చనిపోతే సరస్సులోకి మరో కొత్త ముసలి వచ్చి బాబియా బాధ్యతలు స్వీకరిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. దీని మీద ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.